ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లతో కలిపి 52 మంది బరిలో నిలిచారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 463839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 288189 మంది, మహిళలు 175645 మంది, ఇక ఇతరులు 5గురున్నారు. ఇక జూన్5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ కొనసాగుతోంది. అభ్యర్థులు, పొలిటికల్ లీడర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నల్గొండ జిల్లా నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఓటేశారు. ఇటు నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. యా చంద్రిక, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు అఫీషియల్గా 25% ఓటింగ్ శాతం నమోదైంది. తర్వాత మొత్తంగా ఓటింగ్ సరళిని చూస్తే రూరల్లో ఎక్కువ ఓటింగ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలలో కూడా, అంటే ఇటు ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఉదయం నుంచి చూస్తే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కనిపిస్తున్నారు. అయితే మనం వరంగల్కి సంబంధించి, వరంగల్ కానీ హన్మకొండ అర్బన్ ప్రాంతాలు చూస్తే మార్నింగ్ అవర్స్ అంటే 8 నుంచి 10 వరకు చూస్తే ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు, తర్వాత ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఓటేయడానికి వచ్చారు. 10 తర్వాత నుంచి చూస్తే గ్రాడ్యుయేట్స్కు ఓటర్స్కు సంబంధించి యంగ్స్టర్స్ కొంత కనిపిస్తున్నారు. ఇప్పుడు 11-12 తర్వాత నుంచి చూస్తే మిక్స్డ్ ఓటర్స్ అంటే రకరకాల కేటగిరీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంతా కూడా కనిపిస్తున్నారు. అయితే 1 గంట వరకు ఓటింగ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సేమ్ టైంలో మళ్ళీ ఆఫ్టర్ 2 తర్వాత నుంచి, అంటే లంచ్ అవర్ తర్వాత 2-2:30 తర్వాత నుంచి మళ్ళీ ఓటింగ్ శాతం ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే గత ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ సరళిని చూస్తే ఈసారి ఓటింగ్ శాతం అయితే పెరిగేటట్టుగా కనిపిస్తుంది. లాస్ట్ టైం చూస్తే 76% మాత్రమే మొత్తం ఓటింగ్ నమోదైంది. లాస్ట్ ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే దాదాపు 186,000 పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎన్రోల్మెంటు చాలా తక్కువ మందే చేయించుకున్నారు. లాస్ట్ టైం కంటే కూడా ఎన్నిక ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది. అదే సేమ్ టైంలో ఓటింగ్ వేసే వాళ్ళ సంఖ్య కూడా చూస్తే లాస్ట్ టైం ఓటింగ్ చూస్తే ఉదయం చాలా మందకొడిగా కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఎక్కువ మంది ఓటర్లు వేశారు. కానీ ఇవాళ చూస్తే ఉదయం నుంచే చాలామంది క్యూ లైన్లో నిలబడుతున్నారు, తమ ఓటు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా 52 మంది అభ్యర్థులు ఈ బరిలో నిలిచారు. అందులో 3 ప్రధాన పార్టీల నుంచి ఉంటే ఇటు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న కావచ్చు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి. సేమ్ టైంలో మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఇండిపెండెంట్గా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఈసారి 52 మంది ఉండడం, తర్వాత జంబో బ్యాలెట్ పేపర్ ఉంది, ఈ బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉండడం, తర్వాత జంబో బాక్సెస్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో ఓటు వేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ ఫోల్డ్ చేసే దానికి సంబంధించి కూడా సిబ్బందికి ఇప్పటికే వాళ్ళకు 2-3 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఓటు వేసే వాళ్ళకు కూడా అది ఫోల్డ్ చేసి ఇస్తున్నారు. ఓటును కూడా ఈజీగా వేసి తర్వాత వాళ్ళు అదే విధమైనటువంటి ఫోల్డ్ చేసి బాక్స్లో వేయడానికి కూడా ఈజీగా ఉండే విధంగా చూస్తున్నారు. దీంతో కొంత స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జంబో బ్యాలెట్ కాబట్టి బ్యాలెట్ పేపర్ నుంచి ఓటింగ్ కావచ్చు. కొంతమంది ఓటు వేసినటువంటి ఓటర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తే? లాస్ట్ టైం ఎన్నికలప్పుడు క్రౌడ్ ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఓకే, ఈసారి కొంచెం పెరిగింది అనిపిస్తుంది అండి. ఇప్పుడు మీరు అంటే గ్రాడ్యుయేట్ దానికి ఎన్నిసార్లు వేశారు ఇప్పటికి? ఇది సెకండ్ టైం. ఎట్లా ఉంది, ఫస్ట్ టైం ఓట్ వేసినప్పుడు క్రౌడ్ కానీ ఇప్పుడు కానీ ఎట్లా ఉంది? లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ టైం మాకు కొంచెం కొత్తగా ఉండే బ్యాలెట్ ఓటు, ఈసారి వీ ఫీల్ వెరీ కన్వీనియంట్, ఈజీ.
మీరు అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ చాలా పెద్దది, జంబో బ్యాలెట్, దాన్ని ఫోల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్తోనే వాళ్ళ ఓటు చెల్లకుండా పోతుంది. ఎట్లా ఉంది ఆ మిస్టేక్స్ లేకుండా ఉండడం కావచ్చు, ఓటు వేసే విధానం కానీ లేదా ఫోల్డ్ చేయడం ఎట్లా? ఫోల్డ్ వాళ్ళు ఆల్రెడీ మాకు చేసిస్తున్నారండి అక్కడ సిబ్బంది వాళ్ళు, దాని ప్రకారం మేము తీసుకెళ్ళి మా సీరియల్ నెంబర్స్ వేసి మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసి వేస్తున్నాం. ఎట్లా దీని మీద ఏమన్నా గతంలో ఓటేసినప్పుడు ఉన్న అవగాహన లేకపోతే మీకేమన్నా తెలిసింది? లాస్ట్ టైం వేసాం కాబట్టి ఆ అవగాహనతోటే ఈ ఇయర్ ఈజీగా అనిపించింది. లాస్ట్ కొత్తగా ఉండే కానీ ఈ ఇయర్ ఓకే, వి ఫీల్ కన్వీనియంట్. ఎట్లా ఉంది ఓటు వేసారా? ఎక్కడి నుంచి వచ్చారు? క్రౌడ్ కానీ ఇదంతా కానీ ఎట్లా ఉంది? సారీ, ఎమ్మెల్సీ ఓటు వేయటం ఎట్లా అనిపిస్తుంది? మాది ఇక్కడ ఎఫ్సిఏ కాలనీ, నేను ఫస్ట్ టైమే ఇస్తున్నా, కొంచెం కొత్తగానే ఉంది. అంటే ఇది మన ఎంపీ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంది. అంటే మీరు ఎంపీ ఎలక్షన్స్ కోసం ఈవీఎం నుంచి ఓటేసి ప్రెస్ చేసి వస్తారు, ఇక్కడికి వచ్చేసరికి బ్యాలెట్, తర్వాత ప్రాధాన్యత ప్రకారం ఎవరికైనా ఓటు వేయడానికి అవకాశం ఉంది చాలామందికి, ఎంతమంది అభ్యర్థులు ఉంటాయి, ఎట్లా అనిపించింది ఆ బ్యాలెట్ పేపర్ చూడడం కానీ మీరు ఓటు వేయడం? కొంచెం కొత్తగానే ఉంది, కొంచెం అది ఫోల్డ్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది నాకు ఫస్ట్ టైం కాబట్టి. ఎంత టైం పట్టింది అంటే ఈవీఎం మీద వేసినప్పుడు ఎంత టైం పట్టింది, బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేయడానికి ఎంత టైం పట్టింది? పట్టింది ఒక 2 మినిట్స్ అయినా పట్టింది. ప్రస్తుతం అయితే ఓటింగ్ సంబంధించి కూడా ఎట్లా ఉందండి, ఓటు వేయడానికి వచ్చారు ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, క్రౌడ్ కానీ ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? ఓకే సార్, యాజ్ యూజువల్ మేము ప్రతిసారి అయితే ఇదే లైన్లో క్యూలో నిలబడేస్తున్నాము. ఐ థింక్ ఈసారి కొంచెం ఏమన్నా పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అర్బన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళే గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉంటాయి, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు చాలా ఓటింగ్ శాతం తక్కువ ఉంది. కానీ ఎందుకు రూరల్లో చూస్తే చాలా ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి, అర్బన్కి వచ్చేసరికి ఎందుకు? యాక్చువల్గా గ్రాడ్యుయేట్స్ అందరూ వాళ్ళ జాబ్స్ పరంగా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం ఒక రీజన్ అనుకుంటున్నాను నేను అర్బన్లో మెయిన్గా. ప్రస్తుతం అయితే ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మాల మల్లన్న వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. మొత్తం నల్గొండ నుంచి కూడా ఓటేసిన తర్వాత అన్ని పోలింగ్ బూతులు తిరుగుతూ వస్తున్నారు కదా, ఓటింగ్ సరళి కానీ ఓటు వేయడానికి ఈసారి చూస్తే చాలా చోట్ల బాలులు తీరిన కనిపిస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఈసారి ఉన్న డిఫరెన్స్ కనిపిస్తుంది? స్పష్టంగా కనిపిస్తుంది డిఫరెన్స్. సో గతంలో అది ఎన్నికల్లాగా జరగలే, అది గతంలో ఒక మూకుమ్మడి దాడి జరిగింది ఎలక్షన్ కమిషన్ పైన, పోలింగ్ బూత్ల పైన దాడి జరిగినట్టుండే గతంలో పలారాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా ఓటర్లంతా ఓటేసుకుంటున్నారు, సజావుగా సాగుతూ ఉంది, మంచి వాతావరణంలో ఉంది. మీరు వచ్చి అంటే చాలా పోలింగ్ బూతుల దగ్గర ఉన్నారు, తర్వాత ఓటింగ్ సంబంధించినటువంటిది కానీ, తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు లేదా పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? ఉత్సాహంతో వస్తూ ఉన్నారు ప్రజలు, ఏదో ఏదో కావాలని అయితే కోరుకుంటున్నారు అనేది వాళ్ళలో కనిపిస్తున్నటువంటి ఆలోచన. ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేకుండా, మేము కూడా ఓటర్లను పలకరించినప్పుడు సౌకర్యాల విషయం ఎట్లా ఉంది అని అన్నప్పుడు చాలా బాగుంది సార్, పెద్దగా ఏం ఇబ్బంది జరగట్లేదు. కొన్ని చోట్ల మాత్రం కొన్ని బూత్లో క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని బూత్ల్లో మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏది బూత్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను బట్టి అది కొంచెం అట్లా కనిపిస్తుంది. కానీ మొత్తానికి అయితే బాగానే ఉంది, అంత పర్ఫెక్ట్గా కొనసాగుతూ ఉంది మూడు జిల్లాల్లో. అంటే చూస్తే రూరల్లో ఇప్పుడు హసన్పర్తి కావచ్చు, మిగతా ప్రాంతాల్లో చూస్తే ఓటర్లు చాలామంది ఉదయం నుంచే ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చూస్తే రూరల్ ఓటింగ్ శాతమే చాలా ఎక్కువ కనిపిస్తుంది, అర్బన్లో చాలా కొంత తక్కువగా కనిపిస్తుంది, ఆ కారణం ఏమనుకుంటారు? అంటే రూరల్ ఓటర్లు కొంత ఉత్సాహంతో ఉన్నారు, అర్బన్ ఓటర్లు కొంత ఈవినింగ్ అంటే మధ్యాహ్నం తర్వాత రావచ్చు వస్తే మేబీ. ఇక ఈ మూడు జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చివరి క్షణం దాకా ప్రయత్నం చేసింది పాపం, కానీ ఇప్పుడే ఇప్పుడే సుభేదారి దాని ముంగట 10,000 రూపాయలు పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు. అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ చివరి క్షణంలో చివరి ప్రయత్నాలు చేస్తూ ఉంది, అంపశయ మీద ఉంది. అటువంటి పార్టీ పట్టభద్రులను ప్రలోభ పెట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం అని చెప్పి పల్లా రాజేశ్వరరెడ్డిలు అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈసారి పట్టభద్రులు పూర్తి అవగాహనతో ఉన్నారు, ఎక్కడేయాలనే క్లారిటీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రలోభాలు, వాళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగిస్తామనుకుంటే పట్టభద్రులు చూస్తూ ఊరుకోరు. చాలంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు పట్టభద్రులకు సంబంధించి, తర్వాత యూత్, తర్వాత గ్రాడ్యుయేట్స్ చేసేది, ఈ ఎలక్షన్స్ను కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగడాన్ని మనం ఎట్లా చూడొచ్చు సార్? అంటే వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే సహజంగా ఎవరినైనా మభ్యపెట్టవచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు. ఇవాళ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఎట్లా చేద్దాం ఎట్లని చేసి మన ఇద్దరిట్లలో ఎవరిని గెలిచే పరిస్థితి లేము. మనం గెలిచే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ నూడగొట్టడానికైనా మనం ఏకం కావాలని అనుకుంటా ఉన్నాం. కానీ
పట్టభద్రుల మైండ్ సెట్ను చేంజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళంతా ఫిక్స్ అయిపోయి ఇలా తీన్మారమాలన్నా ఎందుకు అవసరం అన్నది చర్చ జరిగింది. ఆ చర్చ ద్వారా ఇవాళ ప్రజల్లో ఒక మార్పు కనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను తిరుగుకుంటూ నల్గొండ, ఆ తర్వాత జనగాము, ఆ తర్వాత స్టేషన్ గన్పూరు, ఇక్కడ 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 అంత తిరిగి ఎక్కడ పోయినా ఒకటే రెస్పాన్స్, ఒకటే ఆలోచన ప్రజలది. సో ఇంకా దాదాపుగా మీరు అనుకున్నట్టే ఉంటుంది. అయితే ఈసారి చూస్తే 52 మంది పోటీ చేశారు, బ్యాలెట్ పేపర్, జంబో బ్యాలెట్ పేపరు, కొంత ఓటు వేసే సమయం సంబంధించి కావచ్చు, లేదా ఇంతమంది నిలబడటం, దీన్ని ఎట్లా చూడవచ్చు, ఇది ఓటింగ్ మీద ఉన్న ప్రభావం చూపిస్తాను. అంటే సాధారణ ఎన్నికలు కూడా ఇంతకంటే ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయి సౌకర్యాల విషయంలో అన్ని ఏర్పాట్లు జరగకపోవచ్చు. ఇప్పుడు పెద్ద లేట్ ఏం కాదు, ఆడ లోపల కూడా పోలింగ్ స్టేషన్లు కూడా వెను వెంటనే కంప్లీట్ చేస్తూ ఉన్నారు, కాబట్టి అదేం ప్రభావం చూపుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటి కూడా నేను ఓటర్లను అపీల్ చేస్తూ ఉన్నాను, ఎవరైనా ఇంటికాడ ఉంటే కూడా రండి, పోలింగ్ బూత్లు మంచి క్లియర్గా ఉన్నాయి, మీరు వచ్చి ఓటు వేసుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టదు. ఈసారి సమ్మర్ కానీ ఇదంతా ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుందా ఓటర్ వచ్చిన తర్వాత వాళ్ళలే, అంటే ఓటు వేయడానికి ఈసారి చూస్తే ఎన్రోల్మెంట్ పార్టీస్ కంటే కూడా చాలామంది స్వచ్ఛందంగా తమ ఎన్రోల్మెంట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది, దాంతో కొంత ఓటింగ్ ఓటర్ల సంఖ్య తగ్గింది అంటారు, ఎట్లా చూడండి? అంటే ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటే పోయినసారి పల్లా రాజేశ్వరరెడ్డి 5 చదివినోడితో 10 చదివినోడితో ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి, నకిలీ బోగస్ సర్టిఫికేట్లు పెట్టి ఓట్లు తయారు చేయించాడు, అట్లా పెంచాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒరిజినల్గా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు, కాబట్టి ఇప్పుడు ఈ సంఖ్య కనిపిస్తోంది. అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయన అనురాగ్ యూనివర్సిటీ, ఆ కథ మేమే 1000 ఓట్లు పట్టించినాం కదా, అటువంటి కార్యక్రమమే ఈసారి చేయాలనుకున్నారు. కానీ ఈసారి పకడ్బందీగా ప్రతి ఊరిలో ఎవరు డిగ్రీ చేసిరు, ఎవరు లేదనేది వెరిఫై చేస్తూ ఈ కార్యక్రమం చేసినాం కాబట్టి టెన్షన్గా ఈ పట్టభద్రులు. సో లాస్ట్గా చెప్తున్నారు, ఇంకా ఓటు వేయని వాళ్ళు కావచ్చు, లేదా ఓటర్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ వైపు నుంచి ఏం అప్పీల్ చేస్తారు? రైట్, ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు వేస్తేనే కదా మనం ఎవరినైనా అడిగేటువంటి హక్కు ఉంటుంది, ముఖ్యంగా పట్టభద్రులు కూడా. పట్టభద్రులకు కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఓటింగ్లో పాల్గొంటే మీ మేధాశక్తి అంతా ఓటు రూపంలోకి మారితే అక్కడి నుంచి ఎన్నికయ్యేటువంటి అభ్యర్థి కూడా గొప్పవాడై ఉంటాడు. కాబట్టి అందుకోసమే మీరు మ్యాక్సిమం ఓటింగ్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకున్నారు కాబట్టి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఓట్లు వేయడం కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నేను కూడా అనుకుంటా ఉన్నా ఈసారి మ్యాక్సిమం 80% దాకా ఓటింగ్ జరగవచ్చు. ప్రస్తుతమైతే ఓటింగ్ సరళిని కావచ్చు, వీటన్నిటిని కూడా తీన్మార్ మళ్ళన్న పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్లు కూడా చెప్పండి సార్, ఎన్రోల్మెంట్ అనేటువంటి లోపభూయిష్టంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లే తీసుకోండి, 2 డాక్టర్స్ ఉన్నారు, 2 ఇంజనీర్లు ఉన్నారు, ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్, మా మిసెస్ రిటైర్డ్ సూపర్డెంట్, అందరు గంపగుత్తగా నేను MRO ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చేస్తే 2 వచ్చినాయి, మీ దగ్గర రాలేదు. వాట్ ఈస్ ద రీజన్ చెప్పండి, ఇది డిఫెక్ట్ ఎక్కడనే ఇక్కడ. మేము వీఆర్ రెడీ, మేము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, లాస్ట్ టైం ఓటు వేసినాం, ఇప్పుడు ఎందుకు రాదు? ఓకే సార్, ప్రతిసారి ఎన్రోల్మెంట్ ఉంటుందా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఇది ఎవ్రీ ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అనేది ఈసీ రూల్ ఉంది. అయితే ప్రస్తుతం చూడవచ్చు, ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ సరళిని వీటన్నింటి కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పరిశీలిస్తున్నాడు. దీనికంటే ముందు కూడా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. మరోవైపు ఏనుగుల రాకేష్ రెడ్డి ఏమో వరంగల్, ఆయన కూడా కొన్ని పోలింగ్ బూతుల దగ్గర ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రస్తుతం పోలింగ్ బూతుల దగ్గర అయితే బారులు తిరిగి కనిపిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది తమ ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారు. వచ్చే వాళ్ళ సంఖ్యను కావచ్చు, ఓటింగ్ జరుగుతున్నటువంటి సరళిని చూస్తే ఈసారి 80% పైగా ఓటింగ్ జరిగే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ బూతుల దగ్గర అయితే మాత్రం ఓటర్లు అయితే తమ ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.